వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఐఐటీలలో అత్యధిక సీట్లు సాధించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో దేశంలోని ఇరవై మూడు ఐఐటీలలో మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు సీట్లు పొందగా అందులో హైదరాబాద్ ఐఐటి జోన్ పరిధిలోని ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ పుదుచ్చేరి రాష్ట్రాల వారు ఎనిమిది వందల నలభై ఆరు మంది అంటే ఇరవై ఆరు శాతం ఉన్నారని ఐఐటి ఖరగ్పూర్ తాజాగా విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఒకటి నివేదిక వెల్లడించింది ఆ ప్రకారం గత అడ్వాన్స్డ్ పరీక్షను లక్షా నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది రాశారు అందులో నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై మూడు మంది జోసా కౌన్సిలింగ్లో పాల్గొని ఐఐటిలో సీట్లు పొందేందుకు అర్హత సాధించారు అందులో ఆరు వేల నాలుగు వందల యాభై రెండు మంది అమ్మాయిలు కాక వారిలో మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది సీట్లు పొందారు వారిలో ఎనిమిది వందల నలభై ఆరు మంది తెలంగాణ ఏపీ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల వారు అందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎనభై శాతంకి పైగా అంటే ఆరు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారని జేఈఈ నిపుణులు స్పష్టం చేశారు ఐఐటి ఖరగ్పూర్ పరిధిలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరీక్షల కేంద్రాలు ఉన్నాయి అక్కడ రాసిన విద్యార్థులలో కనీసం డెబ్బై నుంచి వంద మంది ఎంపిక అవుతారు వీరిని కలుపుకుంటే ఐఐటిలో తెలుగు రాష్ట్రాల అమ్మాయిల సంఖ్య ఏడు వందల యాభైకి తగ్గదని పేర్కొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మాయిలు ఇంజనీరింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు తమిళనాడు కేరళలో జేఈఈ కంటే నీట్పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు ఐఐటిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇది కూడా కారణమని నానో అకాడమీ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు తెలిపారు అబ్బాయిలు పొందిన మొత్తం సీట్లలో హైదరాబాద్ జోన్ వారు పదిహేడు శాతం అంటే రెండు వేల రెండు వందల యాభై నాలుగు సీట్లను కైవసం చేసుకున్నారు జోసా కౌన్సిలింగ్కి మొత్తంగా నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై రెండు మంది విద్యార్థులు అర్హత సాధించగా హైదరాబాద్ జోన్ నుంచే ఏడు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అత్యధికంగా ఢిల్లీ జోన్ నుంచి ఎనిమిది వేల నూట నలభై రెండు మంది అర్హత సాధించారు అడ్వాన్స్డ్ పరీక్షకి లక్ష యాభై ఒక్క వేల నూట తొంభై మంది తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా అందులో అత్యధికంగా ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది హైదరాబాద్ జోన్ విద్యార్థులే